శ్రోతలందరికీ నమస్కారం వియాన్ అండ్ అయాన్స్ సూర్యదేవర ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల మూడో మనిషి నిండు గంభీరంగా ఎటూ తొణకని సముద్రం లాంటి అతను వయ్యారాలు వెల్లువెత్తే ఉరకలు వేసే నది లాంటి ఆమె వీరిద్దరి మధ్య సౌందర్య ప్రభంజనంలా రివ్వుమని దూసుకువచ్చిన ఆ మూడో మనిషి ఎవరు మీరు ఎన్ని గ్రంథాలైనా చదవండి ఎంత విజ్ఞానమైనా సంపాదించండి అర్థం చేసుకోలేనిది ఒకటే స్త్రీ హృదయం మీరు ఎన్ని కష్టాలైనా పడండి ఎంత డబ్బునైనా సొంతం చేసుకోండి కొనలేనిది ఒకటే స్త్రీ హృదయం మీరు ఎంత వేదాంతులైనా కండి దేవుడినే మీ దగ్గరకు రప్పించుకోండి గెలవలేనిది ఒకటే స్త్రీ హృదయం బ్రహ్మదేవుడు ఒక సుగుణాల అందాల రాశిని సృష్టించడం కోసం బ్రహ్మ ప్రయత్నం చేయడం చూసి రంభా ఊర్వశి నేను సగం నేను సగం అని భూమి మీదకు రాకుండానే ఒప్పందం చేసుకున్నారు సీతాదేవి ద్రౌపది కొండంత సహనాన్ని అనంతమైన పట్టుదలని తమ బదులుగా పంపించారు పువ్వులు తమ లాలిత్యాన్ని దానం చేశాయి పిట్టలు తమ కంఠాన్ని అరువిచ్చాయి నెమలి తన సోయగపు నడకని అరువిచ్చింది కొండలు గాంభీర్యాన్నిచ్చాయి సముద్రం లోతైన గుండెనిచ్చింది వేరేసి ప్రకృతి అంతా ఆమెలో వెల్లివిరిసింది దేదీప్య అందంగా ఉంటుందని చెబితే నా గురించి ఇంత తక్కువగానా చెప్పటం అని అందమే చిన్నబోతుంది దేదీప్య బిహేవియర్ ఈస్ నైస్ అని ఎవరైనా మెచ్చుకుంటే నా గురించి ఇంత చిన్న వాక్యంలోనా చెప్పడమని ప్రవర్తనే మనల్ని కోపడుతుంది ఎంత చెప్పినా ఏమాత్రం తరగనిది ఎంత వర్ణించినా ఇంకా మిగిలేది ఎంత పొగిడినా అర్హమయ్యేది ఆమె సౌందర్యం ఆమె గుణం ఏ దీపా ఇలా వినిపించిన పలుకుకి తిరిగి చూసింది దేదీప్య ఆమె ఫ్రెండ్ మధులత పిలుస్తోంది ఎందుకు అక్కడి నుంచే సైగ చేస్తూ అడిగింది దేదీప్య విసుగ్గా మొహం చిట్లించి వచ్చింది మధులత మహా తల్లి ఇక్కడ నుంచి అంగుళం కదల్లేవా నేనే వచ్చి చెప్పాలా కోపంగా ఉన్న మధులతని చూసేసరికి నవ్వాగలేదు దేదీప్యకి ఎందుకు ఆ నవ్వు అనుమానంగా దేదిప్యను చొరచొరా చూస్తూ అడిగింది మధులత కోపంగా ఉన్నప్పుడల్లా మన ముఖం అద్దంలో చూసుకునే అవకాశం ప్రతి మనిషికి దొరకాలి అప్పుడు జీవితంలో మనం కోపం జోలికి పోము అది మన జోలికి రాదు అన్నది దేదీప్య అబ్బా తమరికి కోపం ఎప్పుడూ రానట్లు ఎవరన్నా ఏడిపిస్తే ముందే అలగేస్తావు దేదీప్య మొహం అలకలో ఏ విధంగా ఉంటుందో గుర్తుకు రాగానే మధులత పెదవులపై మనోహరమైన చిరునవ్వు వెలిసింది అలకవేరు కోపం వేరు మనం కోపంగా ఉంటే ఎవరూ బతిమిలాడరు కాని మనం అలిగితే మన ఆత్మీయులంతా చుట్టూ చేరతారు లాజిక్ విడమర్చింది దేదీప్య ఆమె చెప్పే మాటలు కళ్ళు పెద్దవి చేసి వింది మధులత ఆహా ఏం చెప్పావే తల్లి మొత్తానికి కళ్ళు తెరిపించావు కానీ పద పద ఈరోజు మనకి ల్యాబ్ ఉందట అది చెప్పాలనే నేనొచ్చాను కసిరేసి ముందుకు నడిచింది మధులత నవ్వుతూ ఆమెను అనుసరించింది దేదీప్య దేదిప్య మధులత చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నారు సృష్టిలో తీయనిది స్నేహమే అంటే ఒప్పుకోరు స్నేహం కూడా అంటే ఒప్పుకుంటారు డిగ్రీ వరకు కలిసే ఆడుతూ పాడుతూ చదివారు పీజీకి వచ్చేసరికి ఇద్దరికి ఒక దగ్గర సీటు వస్తుందో రాదోనని భయపడి ఆ సెట్ ఎంట్రన్స్కి కష్టపడి బాగా చదివి ప్రిపేర్ అయ్యారు ఇద్దరికి లోపు ర్యాంకులు రావడంతో క్యాంపస్ సీట్లు దొరికాయి ఈ మధ్య ప్రతిష్టాత్మకంగా మారిపోయిన బయోటెక్నాలజీలో పీజీ చేస్తున్నారిద్దరు ఇద్దరూ ల్యాబ్ వైపు దారితీశారు వీళ్లు వెళ్లేసరికి ల్యాబ్ ఖాళీ లేదు సోఫెస్టికేటెడ్ ఎక్విప్మెంట్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్న ఆ ల్యాబ్ ఎప్పుడూ ఖాళీ ఉండదు ముఖ్యంగా స్కాలర్స్ అక్కడే రాత్రింబవళ్ళు అవిశ్రాంతిగా ప్రయోగాల్లో మునిగి తేలుతూ ఉంటారు ఈరోజు మనకి ల్యాబ్ అలాట్ చేశారు కదా అసలు ఇక్కడ ఖాళీయే లేదు దేదీప్య చెవిలో చిన్నగా గొణిగింది మధులత క్యాంపస్లో ఎవరూ టైం టేబుల్ అసలు పాటించరు కాబోలు అంది దేదీప్య అసహనంగా చాలామంది విననే విన్నారు ఆమె క్లాస్మేట్స్ ముసుముసుగా నవ్వుకుంటే సీనియర్స్ స్కాలర్స్ చురుగ్గా చూశారు ల్యాబ్లో ఓ మూల ఎక్విప్మెంట్ దగ్గర నిలబడి సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్న నలుగురు స్కాలర్స్ చెవిలో వద్దన్నా ఆ మాటలు దూరాయి వాళ్లలో ఒకతను చరచరా నడుస్తూ దేదీప్య దగ్గరకు వచ్చి ఏంటి ఫ్రెషరా చులకనగా అడిగాడు జూనియర్స్ అందరికీ నషాలానికి అంటింది అందరి దృష్టి ఇటువైపు మళ్ళింది అందంగా ఆకర్షణీయంగా ఉన్న కొత్త అమ్మాయిలు ల్యాబ్లోకి రాగానే ఏదో అనడం స్కాలర్ వచ్చి చులకనగా మాట్లాడటం అందరూ విన్నారు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి అందరికీ కలిగింది కుతూహలంగా అటే చూస్తున్నారు ఏంటి ర్యాగింగా మీద చెయ్యేసుకుని దబాయింపుగా అడిగింది దేదీప్య అడిగేటప్పుడు విచిత్రంగా వ్యంగ్యంగా ఆమె తన ఒక కనుబొమ్మనే పైకి లేపడం చూసి అంతా నవ్వారు ఆ మూలన నిల్చున్న దేదీప్యని చూసి ముందే చిన్నగా నవ్విన మనిషి తిరిగి నవ్వాడు అతని పక్కన వాళ్ళు నవ్వారు జూనియర్స్ సీనియర్స్తో కలిసిపోయి నవ్వారు టేబుల్ ముందు కూర్చొని ఈ తతంగాన్ని అంతా ఓరకంట పరిశీలిస్తున్న ప్రొఫెసర్ గారు కూడా నవ్వారు ఫ్రెషరా అని అడిగిన అతనికి నవ్వక తప్పలేదు భలే అమ్మాయిలే మొత్తానికి మన డిపార్ట్మెంట్కి కళవచ్చింది ఎవరో అన్నారు చివరికి ల్యాబ్ అసిస్టెంట్ వచ్చి అడ్జస్ట్ చేసి ఎవరి ప్రాక్టికల్స్ వాళ్ళకి అప్పగించాడు ల్యాబ్ అయిపోయిన తర్వాత బయటకొచ్చి కెనెటిక్ హోండా స్టార్ట్ చేయబోతుండగా పక్కనుండి సరుణ బైక్ దూసుకుపోయింది ఆ రెప్పపాటు క్షణంలోనే బైక్ నడుపుతున్న వ్యక్తి తనని చూసి నవ్వడం గమనించింది దేదీప్య మధులతకి అతన్ని చూపిస్తూ చూశావా లోకంలో మనుషులంతా ఎంత చక్కగా నవ్వులు చిందిస్తూ గడుపుతున్నారో తన్మయంగా అంది దేదీప్య అది నిజమో వెక్కిరింపో అర్థం కాలేదు మధులతకి నీ మొహం వాడు నవ్వాడు కదా అని మనమూ నవ్వామో ఇక అంతే వాడి కేర్ ఆఫ్ అడ్రస్ మనమే నిరసనగా అంది మధులత అంతేనంటావా మరీ కూడా అంత ద్వేషించటం ఎలాగే ఈ అబ్బాయే ఇందాక ల్యాబ్లోనూ స్వచ్ఛంగా నవ్వాడు ఆ నీకేం కవిత్వాలు అలాగే చెబుతావు కాని మగవాళ్ల నవ్వుని అస్సలు నమ్మకూడదు జాగ్రత్త చెప్పింది మధురత కెనెటిక్ హోండా హైవే మీద రివ్వున దూసుకుపోతోంది రోడ్డు కిరువైపులా పెంచబడుతున్న పూల మొక్కలు పచ్చని చెట్లు కళ్ల ముందే ఎంత మారిపోయింది వైజాగ్ నాకెప్పుడూ ఈ సిటీని చూస్తుంటే ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది దేదీప్య అంది ఏంటి గాలికెగురుతున్న చున్నీని సర్దుకుంటూ ఆసక్తిగా అడిగింది మధులత స్వర్గం అంటూ ఉంటే ఇంతకన్నా అందంగా ఉంటుందనుకోను మనస్ఫూర్తిగా అంది దేదీప్య ముందులా ఏ కామెంట్ చెయ్యాలనిపించలేదు మధులతకి ఎస్ ఇష్టంగానే తలాడించింది మధులత దారిలోనే మధులత వాళ్ళిల్లు ఆమెనక్కడ దింపేసి ఇంటికి వెళ్లేసరికి మధ్యాహ్నం రెండయింది వెళ్లడంతోనే హాల్లో కూర్చొని తాపీగా టీవీ చూస్తున్న తల్లి పక్కన చేరిపోయి సీరియల్స్ చూస్తున్నావా పిన్ని ఆప్యాయంగా భుజాలు చుట్టూ చేతులు వేసి అడిగింది పిన్ని విచిత్రంగా చూసింది పూర్ణిమ పోని వదిన అత్తమ్మ అంది దేదిప్య తల్లికి ఆ మాటలు ఇంకా అర్థం కాలేదు ఎండలో వచ్చేసరికల్లా కంట్రోల్ తప్పినట్లున్నావు కొంచెం వాటర్ తాగు తల్లి లేవబోయింది అమ్మా నా అంతరంగాలు నీకు ఎంత మనోజ్ఞానం చేసినా అర్థం కాదు కినుకగా అంది దేదీప్య మనిషికి ఎన్ని అంతరంగాలు ఉంటాయేంటి తల నిమురుతూ నవ్వింది పూర్ణిమ అంతా విధిని బట్టేనమ్మా అంది దేదీప్య అప్పటికి అర్థమైంది తల్లికి లేచి దేదీప్య నెత్తిన మొట్టికాయ వేస్తూ ఈ బంగారు బొమ్మని నిన్నే పెళ్లాడతానని ఎవరో వచ్చేవరికే ఈ అల్లరి అబ్బా లాంటి మాట అన్నావమ్మా నవ్వుతూ చెంగున లోనికి పరిగెత్తింది డాబా గార్డెన్స్ విశాఖపట్నానికి ప్రధాన వ్యాపార కేంద్రం ఎప్పుడూ జనసమర్థంతో కిటకిటలాడుతూ ఉంటుంది రోడ్డు కిరువైపులా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లు రాత్రయ్యేసరికి జిగేలు మనిపించే మెరుపుల కాంతులతో తళుకులు ఈనుతూ ఉంటాయి రాత్రిపూట ఆ ప్రాంతంలో వెళుతుంటే విదేశంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది బస్టాప్కి ఎదురుగా ఉన్న యూత్ పాయింట్ అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిరంతరం అమ్మాయిలు అబ్బాయిలతో కళకళలాడుతూ ఉంటుంది యూత్ పాయింట్లో అన్ని యువతని అట్రాక్ట్ చేసే అంశాలే అధికంగా ఉంటాయి ఇంటర్నెట్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ బోటిక్ బుక్ షాప్ బిలియర్డ్స్ అబౌవ్ మిడిల్ క్లాస్ పిల్లల దగ్గర నుంచి రిచ్ పీపుల్ పిల్లలంతా ఖాళీ సమయాల్లో అక్కడే చేరతారు ఇక సందడే సందడి ఇదివరకటి కాలంలోలాగా అబ్బాయిలు అమ్మాయిల్ని కామెంట్ చేయటం వాళ్లు కోపగించుకోవడమో సిగ్గుపడటమో లాంటివి ఈ కాలం వాళ్ళు చేయడం లేదు ఎవరితోనన్నా ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే డైరెక్ట్గా వెళ్లి హాయ్ చెప్పేయడమే ఇష్టమైతే పాజిటివ్ ఆన్సర్ లేకపోతే నవ్వుతూ నో చెప్పేస్తారు అయితే ఇక్కడ కలిసిన చాలా రిలేషన్స్ కేవలం కాలక్షేపం కోసమే సరిగ్గా అర్థం చేసుకోలేని పేరెంట్స్ మూలంగా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని పూడ్చుకోవడానికి ఈ స్నేహాలను ఆశ్రయిస్తారు యువతీ యువకులు వాటికి సీరియస్ బేస్ ఏదీ ఉండదు కలిసి సినిమాలు షికార్లు అంతే చాలా వరకు టీనేజ్ ప్రేమలే అర్థం చేసుకునే వయసు ఉండదు గత వారం రోజులుగా యూత్ పాయింట్లో నూడిల్స్ తినాలని మధులత గొడవ చేస్తుండటంతో మధులత దేదిప్య వచ్చారక్కడికి సాయంత్రం ఏడు గంటల సమయం నగరం మేకప్ వేసుకున్న అల్ట్రా మోడ్రన్ కన్యలా మెరిసిపోతోంది ఆ వాతావరణంలో ప్రవేశించగానే ఎవరికైనా హుషారు వచ్చేస్తుంది ఆ వెలుగులు ఆ మెరుపులు ప్రతి మనిషిని ఏవో లోకాల్లోకి తీసుకువెళతాయి అక్కడ బొఫే సిస్టమ్ కావడంతో దేదిప్య మధులత కౌంటర్ దగ్గర టోకెన్స్ తీసుకొని సర్వింగ్ సెక్షన్కి వెళ్లి ప్లేట్స్ తెచ్చుకొని కార్నర్ టేబుల్ వైపు నడిచారు చైర్స్ దగ్గరకు లాక్కొని కూర్చోబోయేంతలో బిలబిలలాడుతూ వచ్చింది అబ్బాయిల గుంపు లాస్ట్ మినిట్లో ఆ టేబుల్ని చుట్టుముట్టి ఆక్రమించేశారు ఇబ్బందిగా నిలబడిపోయారు మధులత దేదీప్య వాళ్లను చూసి కామెంట్స్ చేస్తూ నవ్వుకుంటున్నారు మధులత మొహం కోపంతో ఎర్రబడిపోయింది మేం ముందు వచ్చి కూర్చోబోతున్నాం మధ్యలోనే మేనర్స్ లేకుండా ఏంటిది గట్టిగా అంది వాళ్లలోంచి ఒక అబ్బాయి లేచి దగ్గరికి వచ్చాడు కూర్చోబోయారు కూర్చోలేదుగా ఈ వరల్డ్ అంతా చాలా ఫాస్ట్ మిస్ హెవీ కాంపిటీషన్ వన్ మినిట్ కూడా ఆలస్యం చేయకూడదు క్లాస్ పిక్కుతున్నట్లు చేతులూపుతూ యాక్షన్ చేయసాగాడు మధులత తిడుతుందని తెలిసినా అతని యాక్షన్కి నవ్వాగలేదు దేదీప్యకి ఫకాలున నవ్వేసింది అందరూ నవ్వులు ఆపేసి చిత్రంగా చూశారు మీ యాక్షన్ బావుంది మీ పర్సనాలిటీ ఇంకా బావుంది సినీ హీరోగా ట్రై చేయండి మనస్ఫూర్తిగా చెప్పి మధులత చెయ్యి పట్టుకొని పక్క టేబుల్ దగ్గరికి దారి తీసింది అందరి మొహాలు మాడిపోయాయి రేయ్ విశాల్ మన పరువు పోయిందిరా అందరూ మనల్ని చూసి నవ్వుతున్నారు ఇలా నోరు మూసుకుని కూర్చోవడమేనా ఏమన్నా ఆలోచించు ఒకతను ప్రతీకారం నోరిపోయడానికి ప్రయత్నించసాగాడు సదరు ఆరడుగుల విశాల్ ఈ లోకంలో లేడు దేదీప్య ఇచ్చిన రిటార్ట్ అతనికి కొత్తగా ఉంది ఆ అమ్మాయి మొహం చూస్తుంటే వ్యంగ్యంగా అన్నట్లు అనిపించలేదు తదేకంగా దేదీప్య వంకే చూడసాగాడు స్కై బ్లూ కలర్ చుడిదార్ చున్నీ మేఘమాల దిగివచ్చినట్లుగా ఉంది నవ్వుతూ మధులతతో మాట్లాడుతోంది ఎర్రని పెదాల చాటును పలువరసా మెరుస్తోంది చెవికున్న చిన్న బంగారు జూకాలు మాట్లాడుతున్నప్పుడల్లా కదులుతున్నాయి ఆమె ముక్కుకి ఉన్న ముక్కు పొడుక వంక అతను చిత్రంగా చూశాడు ఈ అమ్మాయిలో ఏదో ప్రత్యేకత ఉందని వెంటనే అనుకున్నాడు పోతే పోయింది కానీ మంచి రిటార్ట్ ఇచ్చావు థ్యాంక్స్ మన పరువు నిలబెట్టావు మధులత అభినందిస్తూ అంది అయోమయంగా చూసింది దేదీప్య రిటార్టా ఎప్పుడిచ్చాను ఎవరికి అదేంటి అంతలోనే మతిమరుప ఇందాక అతనితో మీ యాక్షన్ చాలా బాగుంది సినిమాలో ట్రై చేయండి అన్నావు అంది మధులత అందులో రిటార్ట్ ఏముంది అతను బావున్నాడు అతని యాక్షను బావుంది సినిమాల్లో హీరోలాగా లేడు నవ్వుతూ అంది దేదీప్య తెల్లబోతూ వింది మధు ఎందుకంత తెల్లబోయి చూస్తావు చూసింది చూసినట్లు విన్నది విన్నట్లు ఫీలైంది ఫీల్ అయినట్లు వ్యక్తం చేయటానికి ఆత్మవంచన ఎందుకడ్డు రావాలి అడిగింది దేదీప్య అంటే నన్ను ఏడిపించాడని తెలిసి అంత ఇదిగా మెచ్చుకున్నావా అయితే అతను హీరో నువ్వు హీరోయిను వెటకారంగా అంది మధులత వాళ్ళు ట్రై చేస్తారు నాకైతే ఆ కోరిక లేదు మామూలుగా చెప్పింది దేదీప్య నిన్నెలా అర్థం చేసుకోవాలో నీ మాటలకి అర్థమేంటో నాకు చచ్చినా అర్థం కాదు నీ ఫ్రెండ్ని అయినందుకు నన్ను నేను తిట్టుకోవాలి అంది మధులత ఎందుకు మధు బాధపడతావు ఏ విషయమైనా ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఏ సమస్యలు రావు ఏమనలేక ఓ చూపు చూసి నూడిల్స్ తినటంలో మునిగింది మధులత పక్క టేబుల్లో ఉన్న అబ్బాయిలు సందడి చేస్తున్నా విశాల్ మౌనంగా ఉండిపోయాడు అతని చూపు దేదీప్యపై ఉండటం గమనించారందరూ ఫ్లాట్ పెద్దగా అరిచారెవరు రెస్టారెంట్లో ఉన్న అందరూ ఓసారి వీళ్ల వంక ఆశ్చర్యంగా చూసి ఎవరి పనిలో వాళ్లు పడిపోయారు విశాల్ ఆమెని చూస్తూనే ఉన్నాడు తల తిప్పి తన వంక ఓసారైనా చూస్తుందేమోనని ఆ వైపు నుండి ఆ ప్రయత్నమే లేదు ఒక్కసారైనా చూస్తే తన చూపులతో ఆమెని కట్టిపడేయాలని ఆరాటం అతని మనసంతా ఒంటరితనాన్ని కోరుకుంది ఈ ఫ్రెండ్స్ ఈ గోల అంతా లేకుండా తనొక్కడే ఆమెని చూస్తూ కూర్చుంటే చాలు ఇక ఇంకేమీ అక్కర్లేదనిపిస్తోంది ఏంటి వింత దేదీప్య లేచి బయలుదేరే ముందు క్యాజువల్గా చుట్టూ చూసింది ఇంతింత కళ్లేసుకుని తనవంకే చూస్తున్న అతన్ని చూసింది ఆ అమ్మాయి తన వంక చూడగానే మొహం వెలిగింది విశాల్కి స్నేహంగా నవ్వాడు పెదాలు విడీ విడనట్లు ఆమె నవ్వడాన్ని అపురూపంగా చూశాడు మై గాడ్ ఎనిమిదైపోయింది ఇక ఈ రోజు ఇంటి దగ్గర పెద్ద క్లాస్ మధులత గొడుగుతోంది ఇద్దరూ పార్కింగ్ ప్లేస్ దగ్గరికి వచ్చారు అక్కడ చాలా రష్గా ఉంది వీళ్ళ టూ వీలర్స్ బయటకు తీయడానికి వీలు లేకుండా చాలా వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి ఛా మళ్లీ లేటు చిరాకు పడింది మధు ఆమెలో అసహనం అంతకంతకు పెరగటం ఓరకంట చూస్తోంది దేదీప్య ఇంట్లో చెప్పి రాలేదా అడిగింది దేదీప్య మొహం వేలాడేసింది మధులత టెలిఫోన్ బూత్ వైపు నడిచింది దేదీప్య మధులత ఇంటికి రింగ్ చేసింది ఎందుకు రిసీవర్ లాక్కోబోయింది ఇవ్వలేదు దేదీప్య అటువైపు మధులత ఫాదర్ రిసీవ్ చేసుకున్నారు అంకుల్ నేను దేదీప్యని నేను మధు యూత్ పాయింట్ దగ్గర ఉన్నాం ఆ నూడిల్స్ తినాలనిపించి వచ్చాం ఆ లేటేం లేదు ఇప్పుడే వచ్చేస్తున్నాం పార్కింగ్ దగ్గర ఉన్నాం మీరు కంగారు పడకండి బై అంకుల్ చెప్పి పెట్టేసింది ఎందుకు అలా చెప్పావు డాడీ తిడతారేమో అబద్ధం చెప్పి ఎందుకు రావటం ఇందులో తప్పేమీ లేదే చురుగ్గా చూస్తూ అంది దేదీప్య తప్పని కాదు డాడీ ఇష్టపడరు అయితే ముందే ఇంట్లో ఒప్పించుకురావాలి ఇలా ఎప్పుడూ చేయకు వార్నింగ్ ఇచ్చింది దేదీప్య పది నిమిషాలు తంటాలు పడి టూ వీలర్ని బయటకు తీశారు టీఆర్ఎస్ కాంప్లెక్స్ దగ్గర రెడ్ సిగ్నల్ పడింది పక్కనే శాంత్రో కారు ఆగింది యథాలాపంగా చూసింది మధులత ఉలిక్కిపడింది వెనక నుండి దేదీప్యని తడుతూ మీ హీరో అంది మధులత ఎవరు అంటూ తలతిప్పి చూసింది దేదీప్య విశాల్ అన్నది మధులత ఇటే చూస్తున్నాడు దేదీప్య ముఖంలో హాసరేఖ నేను చెప్పానా ఈ మగాళ్ళని నమ్మకూడదు ఇప్పుడు ఇంటి వరకు ఫాలో చేసి అడ్రస్ తెలుసుకుంటాడు చూడు అంది మధులత తెలుసుకోని క్యాజువల్గా అంది దేదీప్య ఏమంటున్నావు తెలుసుకోనీనా అంటే ఏం భయం లేదా ఆశ్చర్యంగా అడిగింది మధులత ఎందుకు భయం మనం భయపడి ముడుచుకుపోయే కొద్దీ వాళ్ళు హీరోల్లా ఫీలవుతారు మనం క్యాజువల్గా ఉంటే ఏమీ జరగదు అంది దేదీప్య సరే చూస్తుండు మధులత అంది విశాల్ వీళ్ల వెనకాలే స్లోగా వస్తున్నాడు వీళ్లు ఎటు వెళితే అటే మధులత ఇల్లు రాగానే తను దిగిపోయి జాగ్రత్త అని హెచ్చరించి లోనుకు పరుగుదీసింది తన ఇల్లు రాగానే బండి లోపల పార్క్ చేసి బయటకొచ్చింది దేదీప్య కొంచెం దూరంలో కారులో కూర్చొని ఇటే చూస్తున్నాడు విశాల్ ఆమె తనవైపే రావడం చూసి ఫ్రంట్ సీట్ గ్లాసెస్ దించాడు దేదీప్య సరాసరి విశాల్ దగ్గరికే వెళ్ళింది మీరు నన్నే ఫాలో అయ్యారు కదూ ఓపెన్గా అడిగింది విశాల్ ఆశ్చర్యపోలేదు అవును నవ్వుతూ చెప్పాడు అతను వెంటనే ఒప్పుకుంటాడని భావించకపోవడంతో ఆశ్చర్యపడింది దేదీప్య ఎందుకు సూటిగా అడిగింది దేదీప్య మీ అడ్రస్ తెలుసుకోవడం కోసం అంటూ నసిగాడతను అదే ఎందుకు రెట్టించింది దేదీప్య గాఢంగా నిశ్వసించాడు ఒక్క నిమిషం ఆగాడు ఈ ఫాలో అవడాలు ఇవి ఇమ్మెచ్యూర్గా అనిపించడం లేదు కంటిన్యూ చేసిందామే మరేం చేయాలి చెప్పండి అడిగాడు అతను ఏం చేయడమేంటి అర్థం కానట్లు అడిగింది రేపటి నుంచి నాకు మిమ్మల్ని చూడాలని అనిపించవచ్చు ఎంతగా అంటే నిద్ర పట్టనంతగా ఇంకా తర్వాత ప్రతిరోజు యూత్ పాయింట్ దగ్గర వెయిట్ చేయడం మీరు ఎప్పుడు వస్తారోనని ఎదురు చూడటం అసలు మీరు వస్తారో రారోనని అనుమానపడటం ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అదే మీ అడ్రస్ తెలుసుకుంటే ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు ఇలా రోడ్డు మీద కాపేస్తే అట్లీస్ట్ రెండు మూడు గంటల్లోనైనా మీరు బయటకు వస్తారు అందుకే ఇలా ఫాలో అయ్యాను నాకు ఇంతకన్నా వేరే పద్ధతి తోచలేదు మీకు బాధ కలిగిస్తే సారీ సీయూ గుడ్ నైట్ ఆమె మాట కోసం ఎదురు చూడక కారు రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు ఏదో లోకం నుండి బయటకు వచ్చినట్లు తెలించి మెల్లిగా నడుచుకుంటూ లోపలికొచ్చింది దేదీప్య వచ్చేసరికి తండ్రి పేపర్ చదువుతున్నాడు వెళ్లడంతోనే ఆయన చేతుల్లోంచి పేపర్ లాగేసి మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తలవాల్చింది కూతురు అంత దగ్గరగా వచ్చినప్పుడల్లా అతని పితృహృదయం పులికించిపోతూ ఉంటుంది ఏంట్రా తలనిమురుతూ అడిగాడు రత్నకిషోర్ సారీ డాడీ లేట్ అయింది భోజనం చేశారా లేదురా నీకోసమే వెయిటింగ్ ఆకలి లేదు చిన్నగా గునిసింది దేదీప్య ఎందుకుంటుంది బయటకెళ్ళి నానా చెత్త తిని వస్తుంటే డైనింగ్ టేబుల్ సర్దుతున్న పూర్ణిమ అంది మమ్మీ చెత్త అది ఇది అనకు నూడిల్స్ వింటే చాలా బాధపడతాయి అంది దేదీప్య సరే సరే త్వరగా స్నానం చేసిరా పెరుగన్నం తిందు గాని డాడీ ఈవినింగ్ టిఫిన్ కూడా చేయలేదు నీకోసమే చూస్తున్నారు పూర్ణిమ అంది ఆ మాట వినగానే చెంగున లేచింది ఇదిగో ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను అని గబగబా స్నానం ముగించుకొని వచ్చి భోజనం ముందు కూర్చుంది తల్లిదండ్రులిద్దరూ కుటుంబ విషయాలు మాట్లాడుకుంటున్నారు ఆదాయం ఖర్చులు ఇతర బంధువుల విషయాలు అన్నీ మధ్య మధ్య దేదీప్య సలహాలు అడుగుతున్నారు ఆమె సమాధానం చెప్తోంది తనకి ఊహ తెలిసినప్పటి నుంచి తల్లిదండ్రులు దెబ్బలాడుకోవటం చూడలేదు దానికి తోడు తనని కూడా వాళ్ళెప్పుడు తిట్టి కొట్టిన గుర్తులేదు తనెప్పుడైనా ఏదైనా తప్పు చేస్తే ఓపిగ్గా కూర్చోపెట్టి అలా ఎందుకు చేయకూడదో చేస్తే వచ్చే నష్టాలేంటో వివరించి చెప్పి డెసిషన్ తనకే వదిలేసేవారు అలాంటి తప్పుల్ని తనెప్పుడూ జీవితంలో చేయదు అంత బాగా వాళ్ల ట్రీట్మెంట్ ఉంటుంది చిన్నప్పుడు ఆమె పాఠశాలలో డెమోక్రసీ గురించి చదువుకుంది అది దేశంలోనే కాదు తమ కుటుంబంలో కూడా అమలు జరగడం ఆమె గ్రహించగలిగింది తను చిన్నపిల్లనని దేనికి సంప్రదించనక్కర్లేదని తల్లిదండ్రులు ఎప్పుడూ అనుకోలేదు తనకి అవగాహన ఉంది అనుకున్న ప్రతి విషయాన్ని తనతో చర్చించేవారు అర్థం కాకపోతే విడమర్చి చెప్పేవారు ముఖ్యంగా తల్లిదండ్రులు నేర్పిన ముఖ్య అంశం మనీ మేనేజ్మెంట్ సాధారణంగా చాలా కుటుంబాల్లో తండ్రి ఆస్తి స్వార్జితమైతే అతను మరణించే వరకు వాళ్ల పిల్లలను పరాయివారుగానే చూస్తూ డబ్బుకు సంబంధించిన అవగాహనే వీళ్లకు కలగనీయరు డబ్బు అనేది తల్లిదండ్రులు పిల్లల మధ్య అంతరాన్ని పెంచుతుంది అది స్వయంగా అనుభవించాడు రత్నకిషోర్ అందుకే ఆయన ఒక్కగానొక్క కూతురికి ఆమె పద్నాలుగో ఏట నుంచే మనీ మేనేజ్మెంట్ అలవాటు చేయసాగాడు దానికి తోడు మానవ అనుబంధాల కన్నా డబ్బు ముఖ్యం కాదని కానీ ఆ అనుబంధాలను నిలుపుకోవడంలో మనీ ఎంత ముఖ్యమో చెప్పాడు మన విసుగులు కోపాలు తిట్లు తన్నులు లేకుండా పిల్లల్ని ఓపిగ్గా పెంచితే వాళ్ళు పువ్వుల్లా స్వచ్ఛంగా సుకుమారంగా ఉండటమే కాక అవసరమైనప్పుడు వజ్రంలా కఠినంగా కూడా ఉండగలరని ఆయన నమ్మకం ఆ నమ్మకానికి నిలువెత్తు ఉదాహరణే దేదీప్య దీపా నీ అకౌంట్ నుంచి టెన్ థౌజండ్ డ్రా చెయ్యి నానమ్మ ఫోన్ చేసింది పంపిద్దాం పూర్ణిమ అంది ఇప్పటి మీరు విన్నది శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల మూడో మనిషి తిరిగి మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే